ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో ఆ చిన్నారికి అనుకోని కష్టం వచ్చింది. 8 ఏళ్ల వయసులో కుటుంబ బాధ్యతను మోస్తున్నాడు. అమ్మా నాన్నలు సహా తన 2 తమ్ముళ్ల పోషణను తన రెక్కల కష్టంతో ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు. తాను ఒక్కరోజు పనికి వెళ్లకుంటే అమ్మా నాన్నలు తమ్ముళ్ళు పస్తులుండాల్సిన పరిస్థితి. కుటుంబ పోషణ కోసం ఆ చిన్నారి చేస్తున్న తీరును చూస్తే అయ్యో అనిపించక మానదు. బ్యాటరీ ఆటోలో రయ్యమని దూసుకెళ్తున్న ఈ కుర్రాడిని చూశారు కదా. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ పిల్లాడి వయసు కేవలం 8 ఏళ్ళే. ఆటో సీట్లో సరిగా కూర్చుంటే కాళ్ళు కూడా కిందకు అందవు. కానీ తప్పనిసరి పరిస్థితిలో ఈ పిల్లాడు ఆటోని నడపాల్సి వస్తుంది. చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన పాపిరెడ్డి రేవతి దంపతులకు 3 మగపిల్లలు. కానీ ఆ దంపతులిద్దరికీ కళ్ళు కనిపించవు. ఇలా అందులు కావడంతో ప్రభుత్వ పింఛన్పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. దీంతో పెద్ద కొడుకు గోపాలరెడ్డి చిన్న ప్రాయంలోనే కుటుంబ బరువు బాధ్యతలు భుజాన ఎత్తుకున్నాడు. బ్యాటరీ ఆటోని నడుపుతూ గ్రామంలో పప్పులు బియ్యం అమ్ముతున్నాడు. బడి నుంచి ఇంటికి వచ్చాక తన తండ్రి పాపిరెడ్డిని ఆటోలో ఎక్కించుకొని వంట సామాగ్రిని అమ్ముతున్నాడు. తనకు తన భార్యకు కళ్ళు కనపడక పింఛన్పైనే ఆధారపడి బతకడం కష్టంగా ఉంటుందని, తన పెద్ద కొడుకే కుటుంబాన్ని పోషిస్తున్నాడని తండ్రి పాపిరెడ్డి చెప్పాడు. బ్యాటరీ ఆటోలో ఇంటింటికి తిరుగుతూ పప్పులు బియ్యం వ్యాపారం చేస్తున్నామని, తమని ప్రభుత్వం ఆదుకొని ఉండటానికి ఓ ఇల్లు, 5,000 పింఛన్ దయచూపి ఇప్పిస్తే మా కుటుంబ జీవనం బాగుంటుందని అంటున్నాడు. ఈ సంఘటన కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు ముందుకు వచ్చారు. ఆ కుటుంబానికి తమ వంతు సాయం అందిస్తున్నారు. ఆ ఆటోకి కట్టాల్సిన బాకీని కూడా తామే కడతామని ప్రముఖులు హామీ ఇచ్చారు. నాకు 3 పిల్లలు బాగున్నారు సార్, మీరు చూడండి. మా ఇద్దరికి పూర్తి కనబడవు, 100% మా డిజేబుల్ సర్టిఫికేట్లు ఉన్నాయి, పూర్తి కనబడ ఏ పని చేసుకోలేము మా పరిస్థితి. అది మాకు 3,000 రూపాయలు పింఛనే వస్తున్నది, అది మాకు ప్రభుత్వం స్పందించి మాకు 5,000 రూపాయలు పింఛనే కానీ మంజూరు చేస్తే మాకు కుటుంబ పోషణకి, పిల్లకాయల చదువులకి మాకు చాలా మంచిగా ఉంటుంది, మా జీవనం గడుపుకుంటాం సార్. మాకు పూర్తిగా ఇల్లు కూడా లేదు, ఇల్లు కట్టి వెళ్ళా గవర్నమెంటే ఇల్లు కట్టి. సైడ్ లాపరా, సైడ్ లాపరా, అటు సైడ్ రారా, సైడ్ పెట్టరా, ఆపరా సైడ్ లా, ఆపరా బ్రేక్ అయ్యి. నిన్నే కొట్టాలి తిట్టారా, ఎంత ఉన్నాడు దుడు కావాలా బాబు? ఏ ఊరు మీది బాబు? వీడియో తీసి నేను ఫేమస్ చేస్తా ఉండరా నాయన. ఎవరు నీదే? పంపించా, తెలిసినా ఇంత చిన్న వయసులో పిల్లోడికి ఏదైనా జరిగితే ఎవరు చూసుకుంటారు? అది బ్యాటరీ బండి ఇది, చెప్పు. ఎట్లు పంపించినారు? ఏ ఊరు నాన్న మీది? ఎవర్రా? ఏడికి పోతాండవు ఇప్పుడు? అందరినీ వాడే ఆధారం, అందరినీ సైకిల్ వాడే. మేము వ్యాపారం ఏదో సోపులు సర్పులు ఉప్పులు. ఓకేనా, ఇప్పుడు ఏదైనా అబ్బాయికి ప్రమాదం అయితే ఎట్లా? అట్లా ఏం కాదు మా దేవుడు దైవం, నేను చిన్నగా మాత్రం పక్కనే పోతాం, ఓపిక పోతాం, రోజు తిరిగా. ఈ రోజు కొత్త కాదు, బాగానే తోలుతున్నాడు. రాజకీయ పోతానా? ఓపిక ఓపిక ఉండాలి మీకోసమే. వాళ్ళు కూడా బాగున్నారు పోలీసులు. మీ కొడుకు నేను చెప్తున్నా, 8 ఏళ్ళ వయసు, నేను ఇందాక ఆడ మాట్లాడినా కదా, 8 ఏళ్ళ వయసు, ఈ వయసులో ఆ పిల్లడు తోలేదానికి అవగాహన. చూసేదానికి దేని ఇలా సరిపోరా చిన్న, పో 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 పో.
ప్రెజర్ చేయలేదు. జాగ్రత్త, బిడ్డ బిడ్డ కాపాడు.